కరెంట్ ఉన్నది నాకన్నా ముందు చాలా మంది ముఖ్యమంత్రులు పని చేసిండ్రు నాకన్నా ఎత్తునోళ్ళు నాకన్నా దొడుగునోళ్ళు ఎంతో మంది ముఖ్యమంత్రులు అయినరు ఒకటి చిన్న ప్రశ్న మనం ఆలోచించుకుంటే తెలుస్తుంది ఎందుకు కరెంట్ ఇవ్వలేకపోయినరు ఏం కారణం ఇయాల ఎక్కడికెళ్ళి వచ్చింది కరెంట్ రావటమే కాదు ఇంత క్వాలిటీగా గతంలో ఆ బాధలు సిద్దిపేటలో హరీష్ ముందు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు అది వర్ణనాతీతమైన బాధ ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఎట్లా డబ్బులు లంచాలి ఇయాల ట్రాక్టర్లు పెట్టుకొని ఎట్లా సబ్స్టేషన్ల కాడికి పోవాలి నాలుగు రోజులకు వచ్చేది కాదు ఇవాళ 5 ఎకరాల పొలం అయితే తప్పక 2 ఎకరాలు ఎండిపోవడే పారే సమస్య లేనలేదు వేసిన పంట పూర్తిగా పండగ సమస్య కూడా లేకుండే తెలంగాణ వచ్చిన రోజు నేను కొన్నిసార్లు ఏడ్చుకుంటూ రైతులకు దండం పెట్టి చెప్పింది మీరు ఆత్మహత్య చేసుకోకండి ఒక 2-3 ఏళ్ళు బతికి ఉండండి నేను మిమ్మల్ని కాపాడుకుంటా అని చెప్పి కూడా చేతులెత్తి దండం పెట్టి చెప్పినా ఒక పాలసీగా ఇప్పుడు కొంతమంది తెలిసి తెలివక తెలివిలేక ఏదేదో మాట్లాడుతుంటారు అవి పట్టించుకోను నేను కారణం ఏంటంటే తెలంగాణ కలబడి కొట్లాడి తెచ్చుకున్నాం ఈ తెచ్చుకున్న తెలంగాణ నిలబడాలి ఎట్టి పరిస్థితులలో నిలబడాలంటే 100% గ్రామీణ ప్రాంతాలు చల్లగా ఉండాలి రైతులు బాగుండాలి రకరకాల బాధల వల్ల కొన్ని తొలగిపోవాలని చెప్పి రైతు బంధు రైతు బీమా లాంటి స్కీమ్ తెచ్చుకున్నాం 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం ఎక్కడ ఏ రాష్ట్రం కూడా ఏది ఇండియాలో వాగ్దానాలు చెప్పినా మోసం చేస్తారు తప్ప ఇయ్యరు అది చాలా కఠినమైన పని ఎందుకంటే అంత దాన్ని మెయింటైన్ చేయాలంటే మీకు ఒక విషయం చెప్తే మీరు నమ్మలేరు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంట్ ఆఫీసర్లందరినీ పిలిచి మాట్లాడుతున్నాను మాట్లాడుతూ వాళ్ళందరూ ఒకటే మాటని అడిగిన మీరు అబద్ధాలు చెప్పొద్దు రైతులకు నిజంగా కరెంట్ మంచిగా ఇవ్వాలంటే ఇవ్వగలుగుతామా లేదా దానికి ఎంత టైం పడుతుంది డబ్బెంతైనా పర్వాలేదు చెప్పండి అంటే ఒక 5 రోజులు టైం ఇవ్వండి సార్ ఆలోచించుకొని చెప్తామన్నారు పోయి వచ్చిన 5 రోజుల తర్వాత అందరు ఆఫీసర్లు కూర్చొని మాట్లాడుకుని వచ్చి నాకు చెప్పినారు మీరు సంకల్పం తీసుకుంటే ఇవ్వగలుగుతాం సార్ డెఫినెట్గా అని చెప్పారు నేను ఇంత ఇవ్వగలిగి ఉండి ఇవ్వకపోతే ఇది పాపానికన్నా ఎక్కువ మహాపాపము ఇవ్వగలుగుతామంటే డెఫినెట్గా ఇవ్వగలుగుతాం సార్ మీ సపోర్ట్ ఉంటే అంటే సరే మంచిదే ఏమేమి కావాలంటే ఈ సబ్స్టేషన్ ఎట్లా చేయాలి ట్రాన్స్ఫార్మర్ ఎట్లా చేయాలి వాటి సంఖ్య పెంచాలి అంత అసమతుల్యంగా ఉన్నది 220 కేవీ నుంచి 400 నుంచి 220 కేవీ 220 కేవీ నుంచి 132 కేవీ అక్కడి నుంచి 33/11 కేవీ తర్వాత సాలినని ట్రాన్స్ఫార్మర్లు లేవు ఇవన్నీ బాధల్ని ఈ డిస్ప్రపోర్షనేట్గా ఉన్నదాన్ని ప్రపోర్షనేట్ చేస్తే సమతుల్యంగా చేస్తే మోటార్లు కాలకుండా ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా ఇచ్చే పవర్ ఏదో క్వాలిటీగా ప్రజలకు అందుతుంది అని చెప్పిన వాళ్ళు ఆ రోజు నిజంగా ఒకసారి యాడ్ చేసుకుంటే ఇప్పుడు కూడా భయం అవుతుంది ఏ ఇంట్లో చూసినా కానీ జనరేటరు ఇన్వర్టరు కన్వర్టరు స్టెబిలైజరు లేకపోతే టీవీ కాలిపోతుంది ఫ్రిడ్జ్ కాలిపోతుంది చాలా భయంకరమైన పరిస్థితి మనమే అనుభవించినాం హైదరాబాద్లోని షాపులకు పోతే ఫస్ట్ పెట్రోల్ కాంపు డీజిల్ కాంపు జనరేటర్ వాసన వచ్చేది అంత దుర్మార్గంగా ఉండే అపార్ట్మెంట్లలో ఉండేవాళ్ళు కూడా భయంకరమైన బిల్లులు కట్టలేక జనరేటర్లు పెట్టుకొని చాలా డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు అనేక అంటే దాని ద్వారా వచ్చిన పరిణామాలు దుష్పరిణామాలు చాలా ఉండేవి దాన్ని ఒక 7-8 నెలల టైంలో చాలా వరకు బాగా చేసి అన్ని రంగాలకు ఇచ్చిన ఒక వ్యవసాయం తప్ప 24 గంటలు క్వాలిటీ కరెంట్ ఇచ్చినాం ఈవెన్ ఇండస్ట్రీ కూడా ఇచ్చినాం మొత్తం రైతులకు ఇచ్చే ముందు అది ఎలక్ట్రిసిటీ అధికారి ఇట్లా గదగద వణుకుతున్నారు ఇరిగినరా భయ్ ఏం కాదు అటుంటేనే మీకు మంచిగా ఉంటుంది అని ఉన్న చిన్న కిటికీ ఏంటంటే ఈ 7 గంటలే వస్తుంది అంటే 7 గంటల టైంలోనే ప్రతి ఒక్కరు కరెంట్ వస్తుడు స్టార్టర్ల కట్టెలు పెట్టుడు 3 ఫేజ్ లేకపోతే ఇంకోటి వేసి అది తమాషలు అందరూ ఒకటేసారి పెడితేపటికి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోడు మోటార్లు కాలిపోడు నేను చెప్పాను మీరు అంత భయపడే అవసరం లేదా 24 గంటలు ఉన్నట్టయితే నా ఇష్టం నేను పెట్టుకుంటా ఇంకో ఇష్టం ఎవరికి వీలుని బట్టి వాళ్ళు పెట్టుకుంటారు ఓ ఆయన భువనగిరి పోయి పెట్టుకుంటాడు ఓ ఆయన పెట్టుకొని భువనగిరి పోతాడు ఒకటేసారి అందరూ పెట్టరు వాళ్ళ వాళ్ళ వీలుని బట్టి పెట్టుకుంటారు ఉంటుంది అనే భరోసా ఉంటే ఆరాంగా చేసుకుంటారు మీరు అంత పరిచయం కాకుండా చెప్తే ఇచ్చిండ్రు ఇప్పుడు రైతుల నడితే ఏం చెప్తున్నారు 3 గంటలు ఇస్తారంటే 3 గంటలు ఏడవుతారా అని అర్థంగా తిడుతున్నారు ఇష్టం వచ్చినట్టు 24 గంటలు ఉంటే ఇవ్వనికి వీలినట్టు వాడు పెట్టుకుంటాడు నడుతుంది బతుకుతాం కానీ అది ఎట్లా సాధ్యమైందనే మాట వస్తుంది అప్పుడు రైతులు కూడా అన్నారు స్టార్టింగ్లో నాతో ఏమన్నారంటే సార్ 24 గంటలు సాయంత్రం ఉన్న భూగర్భం నీళ్ళు ఎత్తిపోతాయేమో అది కూడా పరిశీలిస్తేమో అర్థం కాక దానికి సంబంధించి మనం ఏం చేసినామంటే మిషన్ కాకతీయ చేసుకొని ఆ రోజు కాకతీయ రెడ్డిరాజులు పుణ్యం కట్టుకుని మనకు తవ్విచ్చారు చెరువులు ఆంధ్రప్రదేశ్లో చాలా ఆగమైపోయినాయి అవి మళ్ళీ 46,000 చెరువులు మిగిలితే ప్రతిదాన్ని ప్రతి ఒక్క చెరువును కూడా మంచిగా చేసి దాని సామర్థ్యం పెంచుకున్నాం అయితే ఆ రోజు జరిగింది ఏంటంటే అధికారులు వచ్చిన తర్వాత లాస్ట్ 2 పాయింట్లు అడిగారు నన్ను ఇవన్నీ విషయాలు చెప్పి సార్ ఇంకొక 2 కోర్ చేస్తే తప్పక బాగుంటుంది అంటే ఏంది సార్ మాకు కరెంటు అప్పుడప్పుడు ఎట్లా ఫ్లక్చువేట్ అవుతుంటుంది అది 50 సైకిల్స్ మీద నడవాలి కిందికి వచ్చినా కానీ దెబ్బ కొడుతుంది గ్రిడ్కి కొలాప్స్ అవుతుంది
ఎక్కువచ్చినా గ్రిడ్ కొలాప్స్ అవుతుంది కాబట్టి అప్పుడప్పుడు ఎమర్జెన్సీలో మేము ఒక 50 మెగావాట్లు 100 మెగావాట్లు కొనాల్సి ఉంటుంది కొనాలంటే మాకు డబ్బులు కావాల్సి ఉంటుంది వాడు అవుతాడు నువ్వు మేము అడిగితే వాడు ఏమంటాడు నువ్వు కరెంట్ ఇవ్వరా అంటే నువ్వు డబ్బు పెట్టమంటాడు ఎల్సి ఓపెన్ చేయమంటాడు దానికోసం మేము సర్కార్ల ఫైల్ పంపి వచ్చేవారికల్లా వారం 10 రోజులు అవుతుంది ఆ లోపలే ఆయనతో కుప్పగులుతుంది ట్రాన్స్ఫార్మర్లు కలుతాయి రైతులు రోడ్ల మీదకి వస్తారు పంచాయతీ అంత ఉంటుంది మేము ఖర్చు పెట్టాము వృధా చేయం మీకు హామీ ఇస్తున్నాం ఒక 25 కోట్ల రూపాయలు ఫైల్ పంపకుండా మేము ఖర్చు పెట్టే అనుమతి ఇవ్వండి ఎమర్జెన్సీ సందర్భాలు ఎదుర్కోవడానికి నేను చెప్పిన నా కరెంట్ కావాలి భయ మేము 25 కాదు 35 కోట్లు పెట్టుకో ఏం ప్రాబ్లం లేదు పెట్టి సంతోషంగా అని చెప్పాను ఆ తర్వాత ఇంకోటి లాస్ట్ కోరిక అన్నారు ఏంది అంటే ఒకటే మాట చెప్పారు వాళ్ళు సరే ఇక్కడ 8 మంది ఐఏఎస్ అధికారులు మా డిపార్ట్మెంట్లలో ఉన్నారు ట్రాన్స్కోలో జెన్కోలో దీనిలో దానిలో ఐఏఎస్ అధికారులు చాలా ఉత్తమమైన వాళ్ళు మంచిగా పనిచేస్తారు వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కానీ కరెంటులో టెక్నికల్ విషయాలు వాళ్ళకి తెలివై మేము చెప్తేనేమో నేను సీఎం గారికి మాట్లాడతా పవర్ మినిస్టర్ గారికి మాట్లాడతా నేను ఫైనాన్స్ సెక్రటరీకి మాట్లాడతా అంటే మాట్లాడుతుంటారు వాళ్ళు ఆ లోపల దెబ్బ కొడుతుంది మాకు సిస్టమ్ ఇలా మీరు ఏమనుకోకపోతే మా మీద భరోసా ఉన్నట్టయితే మమ్మల్ని నమ్మితే ఇక్కడ నుంచి ఐఏఎస్ ఆఫీసర్లను తీసేయించుతారని చెప్పారు ఇది 9.5 ఏళ్ల కింద నాతో వాళ్ళు చెప్పిన మాట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సింగిల్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా కరెంట్లో లేడు అందువల్లనే కంప్లీట్ టెక్నోక్రాట్స్ మీద ఇంజనీర్స్ మనం ఆధారపడి చేస్తున్నాం కాబట్టి బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది ఐఏఎస్ అధికారులు ఇతర రంగాల్లో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు అక్కడ పని బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది ఇది చేయాలంటే ఇది విల్ పవర్ కావాలి దీనికి ఊరికే తమాషాగా రాదు అంత ఈజీ కాదు ప్రతి ఒక్క విషయంలో ప్రభుత్వం లోతుగా దూసుకుపోయి పూర్తి అవగాహన చేసుకొని పూర్తి అండర్స్టాండింగ్తో చేసినప్పుడు పనులు సక్రమంగా జరుగుతాయి మొత్తం భారతదేశంలో ఎక్కడ లేనటువంటి కరెంటు ఇలా తెలంగాణలో మనం ఎట్లా ఇవ్వగలుగుతున్నాం ఏ కారణం చేత ఇవ్వగలుగుతున్నాం ఒకటి